అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు గౌరీ గార్డెన్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఫ్యాషన్ ఫ్రూట్ని అలాగే గ్రేప్ ప్లాంట్ ద్రాక్ష మొక్కని మనం రీపాటింగ్ చేయబోతున్నాం అన్నమాట. సో ఈ రీపాటింగ్ చేసే విధానాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. రీపాటింగ్ ఎందుకు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎలా చేయాలి అనే విధానాన్ని మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో ముందైతే మనం ఇక్కడ చూస్తుంది ఫ్యాషన్ ఫ్రూట్ ప్లాంట్ అన్నమాట. సో దానికోసం నేను ఇప్పుడు రెడీ చేసి పెట్టుకున్నాను. ఒక కుండీలో నేను ఆల్రెడీ పాటింగ్ మిక్స్ని వేసి కొంచెం ఎప్సమ్ సాల్ట్ని వేశాను. ఈ ఎప్సమ్ సాల్ట్ ఎందుకు వేస్తాను అంటే, మనం పాత కుండీలో ఉన్నటువంటి మొక్కని పైకి తీసేటప్పుడు ఆ రూట్స్ అనేవి డిస్టర్బ్ అవుతాయి కాబట్టి, ఆ రూట్స్ అనేది డిస్టర్బ్ కాకుండా అంటే ఆ షాక్ నుంచి తేరుకోవటానికి తొందరగా మనం ఈ ఎప్సమ్ సాల్ట్ని వేస్తామన్నమాట. ఎప్సమ్ సాల్ట్ అంటే మెగ్నీషియం సల్ఫేట్. సో ఇది మెడికల్ షాపుల్లో అవైలబుల్గా ఉంటుంది, లేదా మనకి గార్డెనింగ్ షాపుల్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఇక్కడ చూడండి, మొక్కని పాత కుండీలోంచి తీసేటప్పుడు మనం జాగ్రత్తగా తీసుకోవాలన్నమాట. సో ముందుగా మనం ఆ చుట్టూ ఉండేటువంటి మట్టిని మనం జాగ్రత్తగా మన చేతితో తీయాలి. చేతితో కాకుండా మనం ఈ చిన్న చిన్న ఈ టూల్స్ని వాడినట్టయితే ఏమవుతుందంటే, ఈ రూట్స్ అనేది కట్ అయిపోయి మొక్క డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా మన చేతులతో, రెండు చేతుల్ని కూడా జాగ్రత్తగా పెట్టి వేళ్ళు అనేది డిస్టర్బ్ కాకుండా, అంటే రూట్స్ అనేవి డిస్టర్బ్ కాకుండా మనం మొక్కను పైకి తీసుకోవాలి. ఇక్కడ చూసారు కదా, మీకు క్లియర్గా కనబడుతున్నాయి ఈ రూట్స్ అనేది జాగ్రత్తగా వచ్చినాయి, ఎక్కడ కూడా తగ్గకుండా. అదే మనం ఈ మట్టిని తీయకుండా మొక్కను పైకి తీసామనుకోండి, ఆ రూట్స్ అనేవి పట్టుమని సౌండ్తోని మనకి మొక్క బయటకు వచ్చేస్తుంది, ఆ తర్వాత బతికే ఛాన్సెస్ అనేది చాలా తక్కువ. సో మనం చేత్తో తీసుకున్నప్పుడు కొంచెం ఉంటుంది ప్రమాద శాతం, కాకపోతే మనం ఈ ఎప్సమ్ సాల్ట్ని వేసి మేనేజ్ చేస్తామన్నమాట. సో చూసారు కదా, మనం మొక్కని చాలా డిస్టర్బ్ చేస్తాం తీసే క్రమంలో, మనకు తెలియకుండానే చేస్తాం. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మనం మొక్కని సురక్షితంగా రీపాటింగ్ చేయగలుగుతాం అన్నమాట. సో ఇప్పుడైతే నేను పాత కుండీలో ఉన్నటువంటి మొక్కని కొత్త కుండీలోకి పెట్టాను. సో ఎందుకు పెట్టాను అనేది ఇప్పుడు చెప్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, మనకి మొక్క అనేది ఒక స్టేజ్కి వచ్చేసరికి దాని గ్రోత్ ఆగిపోతుంది. సో అలాంటప్పుడు మనం అబ్జర్వ్ చేయాలి దాని గ్రోత్ ఎందుకు ఆగిపోయింది అని చెప్పి. అప్పుడు మనం మెజర్ చేసుకోవాలి, అంటే కుండీ వల్ల, లేకపోతే దానికి ఫెర్టిలైజర్స్ ఇవ్వక, లేకపోతే ఆ మట్టిలో ఉండే సారం అయిపోయిందా. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే, మనం కుండీని మార్చుకోవటం, కుండీలో ఉండే మట్టిని మార్చుకోవటం ద్వారా మనం, అంటే దీన్నే రీపాటింగ్ ప్రాసెస్ అంటారు. సో ఈ విధంగా మనం మొక్కని ఈజీగా మనం రీపాటింగ్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఫ్యాషన్ ఫ్రూట్ని కంప్లీట్ చేశాను. సో ఇదండి మొత్తం, అంటే దీనికి ఇంకా పందిరి వేయాల్సి ఉంది. సో ప్రస్తుతానికైతే నేను ఈ విధంగా చిన్న కుండీలో ఉండే, అంటే నేను చాలా చిన్న మొక్కని పెట్టానండి ఫ్యాషన్ ఫ్రూట్. అది ఎంత అంటే 6 అంగుళాలు ఉండే మొక్కని నేను పెట్టడం జరిగింది. ఇప్పుడు చూసారు కదా ఎంత పెద్దగా ఎదిగిందో. సో ఇదే అన్నమాట. సో మొత్తానికి నేనైతే ఫ్యాషన్ ఫ్రూట్ని సక్సెస్ఫుల్గా నేను అది రీపాటింగ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, మనం ఈవినింగ్ టైమ్స్లోనే మనం రీపాటింగ్ చేయాల్సి ఉంటుంది. అది ఎందుకో నేను చివరిలో చెప్తా. సో జాగ్రత్తగా నీళ్ళు పోసుకోండి. చెప్పాను కదా మీకు, ఏ మొక్క అయినా సరే స్టార్టింగ్లోనే మొత్తం నీరు వేయాలి, బాగా మొత్తం మట్టి అంతా తడిచేటట్టుగా నీరు వేయాలి. సో ఇప్పుడు మనం ద్రాక్ష మొక్క పనిపెడదాం. సో ఈ ద్రాక్ష మొక్కను కూడా నేను ఒక 60 లీటర్ల చిన్న టబ్లో వేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఒక టైంలో చాలా బాగా ఎదిగింది, ఇప్పుడైతే కొంచెం దాని ఎదుగుదల అనేది ఆగిపోయింది అన్నమాట. సో అందుకని చెప్పి నేను ఏం చేశాను అంటే, మొత్తం ఆకులను తీసేసాను. అంటే మనం రీపాటింగ్ చేసేటప్పుడు మళ్ళీ పాత డిస్టర్బ్ ఎక్కువ అవ్వకుండా దానికి ఉండేటువంటి మొత్తం ఆకుల్ని కొమ్మల్ని కట్ చేసేసాను అన్నమాట. సో జాగ్రత్తగా మనం ఈ పాట్లోంచి వేరు చేసాం, అంటే టబ్లోంచి జాగ్రత్తగా వేరు చేసాం. ఆ వేరు చేసినప్పుడు కూడా మనం చాలా జాగ్రత్తగా తీయాల్సి ఉంటుంది, ఎందుకంటే మనకి ఆ పాదు అటు ఇటు తిరగబడ్డా కూడా సరిగ్గా పెరగదన్నమాట. సో జాగ్రత్తగా దాంట్లో ఉండే మట్టిని మనం సెపరేట్ చేసుకోవాలి. సో ఇక్కడ నేను చూపించిన విధంగా జాగ్రత్తగా వేళ్ళని మనం ఎక్కువ డిస్టర్బ్ చేయకుండా, చూడండి ఇక్కడ నేను కట్ చేస్తున్నాను కదా, ఇలా పొడుగ్గా పెరిగినటువంటి వేళ్ళు ఏదైతే రూట్స్ ఉన్నాయో ఆ రూట్స్ని మనం జాగ్రత్తగా కట్ చేసుకోవాలి. అది కూడా స్టెరిలైజ్డ్ సిజర్తో కట్ చేసుకోవాలి, అదే కొత్త బ్లేడ్ కానీ కొత్త కత్తెర. ఇక్కడ నేను చార్కోల్ ఎందుకు చూపిస్తున్నానంటే,
మనకి की చార్కోల్ మంచిగా మట్టిని సారవంతం చేసే గుణాలు ఉన్నాయి కాబట్టి నేను ఈ చార్కోల్ ని ఇందులో యాడ్ చేస్తున్నాను నేను ఆల్్రెడీ యాడ్ చేశాను మీకు తెలియడం కోసం నేను మళ్ళీ యాడ్ చేస్తున్నాను ఇదంతా కూడా నేను ఆల్్రెడీ కలిపి పెట్టుకున్నాను పాటింగ్ మిక్స్ మీకు పాటింగ్ మిక్స్ గురించి కావాల్సిన వీడియోస్ అన్నీ కూడా నాకు నా ఛానల్ లో ఉంటాయి మీరు చూడొచ్చు అన్నమాట ఈ టబ్ లో మనం చూడండి ముందుగా కొంచెం గోయని తీసుకోవాలి అంటే మనం ఏదైతే ఆ మొక్క సరిపోటానికి కరెక్ట్ గా ఉంటదన్నమాట సో యాజ్ యూజువల్ మీకు ఇందాక చెప్పిన విధంగానే ఎప్సమ్ సాల్ట్ ని వేయాలి ఆ రూట్స్ కి కూడా కొంచెం ఎప్సమ్ సాల్ట్ ని తగిలించండి సో దాన్ని జాగ్రత్తగా టబ్ లో పెట్టుకోవాలి ఆ గ్యాప్స్ లో మనకి ఎయిర్ గ్యాప్స్ రాకుండా మొత్తం మట్టిని ఫిల్ చేయాలి జాగ్రత్తగా చూసుకోండి మనం ఫిల్ చేసేటప్పుడు మధ్యలో ఎక్కడ గ్యాప్స్ లేకుండా ఫిల్ చేయాలి ఒకవేళ గ్యాప్స్ ఉన్నట్లయితే మనం వాటర్ పోస్తే మళ్ళీ అక్కడ గ్యాప్స్ వచ్చేస్తాయి అన్నమాట సో అందుకోసమని చేత్తో ఈ విధంగా అద్దుకోవాలి వీడియో చూపించలే విధంగా చేత్తో అద్దుకోండి అండ్ ఇంకొక విషయం ఏంటంటే మనం ఆ పాత కుండీలోంచి మొక్కను తీసేటప్పుడు జర భద్రంగా వ్యవహరించాలి అదేంటంటే వేరు వ్యవస్థ అంటే రూట్ సిస్టమ్ అనేది దెబ్బతింటే మనకి మొక్క మళ్ళీ పుంజుకోవడానికి చాలా టైం పట్టేస్తుంది అన్నమాట ఇది నేను పర్సనల్గా ఎక్స్పీరియన్స్ చేశాను కాబట్టి నేను మీకు మరీ చెప్తున్నాను మొక్కను తీసేటప్పుడు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అంటే మీకు ఎంత వీలైతే అంత తొందరగా మళ్ళీ తిరిగి ప్లాంటేషన్ అంటే మొక్కని నాటుకోవటానికే మీరు ప్రయత్నించాలి సో అలాగే దీనికి సపోర్ట్గా నేను ఒక రాటని ఒక కర్రని తీసుకున్నాను ఆ కర్రని దానికి సపోర్ట్గా పెట్టడం జరిగిందనమాట సో యాజ్ యూజువల్ దీనికి కూడా మనం పందిరి వేయాల్సి ఉంటుంది అలాగే వీటిలో ఎర్త్వామ్స్ని నేను యాడ్ చేస్తున్నాను అన్నమాట ఎర్త్వామ్స్ ఎందుకు అంటే మ్యాక్సిమం ఇవి నార్మల్ ఎర్త్వామ్స్ అండి వర్మీ కంపోస్ట్లో ఎర్త్వామ్స్ వేరే అవి రెడ్ ట్రయాంగులర్స్ అంటారు అవి కాకుండా నేను ఇవి నార్మల్ ఎర్త్వామ్స్ ఇవి ఏంటంటే సాయిల్ని లూజ్ చేస్తూ ఉంటాయి మ్యాక్సిమం నేను ఇందులో పాటింగ్ మిక్స్లో నేను కోకోపీట్ని ఎక్కువ యాడ్ చేశాను కాబట్టి ఆ ప్రాబ్లం లేదు ఎందుకైనా మంచిదని నేను ఈ ఎర్త్వామ్స్ని యాడ్ చేస్తున్నాను అన్నమాట సో జాగ్రత్తగా ఈ పాదుని మనం కర్రకి కట్టేసుకోవాలి సో పందిరి అనేది మనకి మంచిగా ఉందనుకోండి పందిరి మంచిగా ఉంటే పాదు కూడా మనకి మంచిగా వస్తుంది అన్నమాట సో కర్రకి నేను జాగ్రత్తగా నేను యాడ్ అండ్ ఇంకొకటి మొక్క బాగా పెరగాలంటే మనకి డ్రైన్ హోల్ అనేది కరెక్ట్గా ఉండాలి డ్రైన్ హోల్ కరెక్ట్గా ఉండి మనకి కింద మనకి వాటర్ అనేది కంప్లీట్గా వచ్చేస్తూ ఉంటే మొక్క అనేది హెల్దీగా పెరుగుతుంది అదేవిధంగా కుండీ సైజ్ కూడా మనకి ఇంపార్టెంట్ అన్నమాట సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి